श्री माणिक्य प्रभु चरितामृतम दादा साहेब समाधि अये समय दगर पड़नपड़ प्रभु अम्मकु मरियु तात्या साहेब को तेलियचेसर अपड़ मातृश्री की चाला बाधा अनिपिंचिंदी। अदी चूसी दादा साहेब मातृश्रीनी तन वद्द कोंत समयं एकांतंलो कूर्चोपेट्टुकोनी समाधान परिचारु। प्रभु कूडा मातृश्री मरियु तात्या साहेबनु समाधान परिची भ्रांति नुंडी दूरं चेसारु। तर्वात ब्राह्मणुलु वेदघोष चेस्तू उंडगा संतुल साधुवुल भैरागुल गळं गट्टिगा భువనమంతా వినిపిస్తూ ఉండగా అందరి సమక్షంలో మాతృశ్రీ మరియు ప్రభు సన్నిధానంలో దాదా సాహెబ్ యొక్క ప్రాణజ్యోతి బ్రహ్మరంధ్రం నుండి వెడలి పంచభూతాలలో లీనమైంది। తర్వాత అన్ని విధి ప్రకారం జరిగి ధర్మశాస్త్ర రీతిలో ప్రభు మహారాజ్ వేల రూపాయలు దాన ధర్మాలు చేశారు। తరువాతి మహానిర్యాణం బయమ్మగారిది। ఎవరైతే అసామాన్య దివ్య పురుషుడికి జన్మ ఇచ్చారో ఆమె గొప్పతనం వర్ణించడం ఎలా సాధ్యం? బయమ్మ లౌకిక వ్యవహారంలో అమాయకురాలై చాలా మృదు స్వభావం కలిగి ఉండేవారు। తాత్య మహారాజ్ పై బయమ్మకు చాలా ప్రేమ ఉండేది। ఆయన ఇద్దరు పుత్రులపై మరియు పెద్ద కుమార్తెపై బయమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండి కోడలైన విఠాబాయి అమ్మను కూడా కూతురులా చూసుకుని కుటుంబ సభ్యుల ప్రేమను సంపాదించారు। తాత్య మహారాజ్ అందరి వలే ద్రవ్య సంపాదన చేయాలని బయమ్మకు అనిపించేది। ప్రభువుకు నిత్యం వేల రూపాయలు వచ్చేవి, అలాగే బంగారు నగలు కూడా వచ్చేవి। ఒక మంచి నాణ్యమైన చంద్రహారం ఎవరో ప్రభు మెడలో వేశారు। అది తన ఆదీనంలో ఉండాలని బయమ్మకు అనిపించి తన వద్ద ఉంచుకుంది। తాత్య పిల్లలకు ఉపయోగపడతాయని నగలు సమకూర్చాలని ఆ తల్లికి కోరికగా ఉండేది। కానీ ప్రభువు ఎలాంటివి కూడబెట్టనిచ్చేవారు కాదు। ఏదైనా కారణంతో కూడబెట్టిన ద్రవ్యాన్ని నగలను ప్రభు తీసుకునేవారు, అలా ఎప్పుడూ జరిగేది। బయ్యమ్మగారు తీసుకున్న చంద్రహారం చాలా రోజులు ఆవిడ వద్దే ఉంది, అందుకని ఆమెకు తృప్తిగా ఉండేది। ఒకరోజు ఆమె కడుపు నొప్పితో బాధపడసాగింది, ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు। చివరికి ప్రభువుకు విషయం తెలిసింది। అమ్మ దగ్గరికి వచ్చి కడుపు నొప్పి విషయం అడుగుతూ మెల్లగా ఇలా అన్నారు, అమ్మ ఆ చంద్రహారం దత్తుడికి ఇచ్చి లేకపోతే ఈ కడుపు నొప్పి తగ్గేటట్లు కనిపించడం లేదు। ఆ మాటలు విన్న బయమ్మ అంత బాధలోనూ, తీసుకో బాబా, తాత్య పిల్లల కోసం తీసి పెట్టాను, నేను తీసుకుని ఏం చేస్తాను అంటూ చంద్రహారాన్ని ప్రభువుకి ఇవ్వగానే కడుపు నొప్పి తగ్గింది। ప్రభువుపై అమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండేది, వారి కోసం నిత్యం పలహారం తయారు చేసేది, అది చాలా ప్రేమతో తినేవారు। ఇద్దరు పుత్రుల కీర్తిని ప్రత్యక్షంగా చూసిన ఆ తల్లి ధన్యురాలైంది। ప్రభు దర్శనం కోసం వచ్చిన భక్త సమూహం అమ్మకు పూజ్య భావంతో నమస్కారం చేసి వెళ్ళేవారు। ఈ విధంగా అమ్మ ప్రేమతో ఆనందదాయక వాతావరణంలో చాలా కాలం గడిచిన తర్వాత అవతార సమాప్తి సమయం దగ్గర పడింది। అప్పుడు కొన్ని కారణాల వల్ల అమ్మ ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది। ప్రభు రాత్రింబవళ్ళు అమ్మ దగ్గర కూర్చొని సమాధానపరిచారు। అమ్మ మాయామోహాన్ని పక్కకు నెట్టి ముందు జరిగే ఘటనను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు। ప్రభు సమక్షంలో శాంతంగా దేహాన్ని విడిచి ఇహలోక యాత్ర పూర్తి చేశారు। ఈ తల్లి వంటి భాగ్యం కోట్ల మంది స్త్రీలలో ఒక్కరికే లభిస్తుంది।
అమ్మ యొక్క చితా సమాధి సంగమంలో ఉంది. ఆ సమయంలో ధర్మశాస్త్ర ప్రకారం ప్రభు గుండు చేయించుకున్నారు. కానీ ఈ విషయం ఎంతో మంది ముస్లింలకు నచ్చలేదు. ప్రభు సర్వశ్రేష్ఠులైన బ్రాహ్మణులు గడ్డం తీయించారని వాళ్లకు కోపం వచ్చింది. కానీ ప్రభు సామర్థ్యం వల్ల ఏ గొడవ జరగలేదు. వెంకమ్మ సమాధి తర్వాత ఒక సంవత్సరం లోపలే అమ్మ నిర్యాణం జరిగింది. ఉత్తర క్రియలు తాత్యా మహారాజులచే చేయించి ప్రభు 1000 రూపాయలు దాన ధర్మం చేశారు. మాణిక్ నగర్లోని 5 దేవతామూర్తులలో మరొక దేవతామూర్తి తాత్యా మహారాజ్. తాత్యా మహారాజు ఆరోగ్యం వికటించి అస్వస్థులై చాలా భయపడ్డారు. కొంతమంది శిష్యులు ప్రభువుకు విన్నవించుకున్నారు. కానీ అప్పుడు ప్రభువు, భయపడే అవసరం లేదు, తాత్యా ఇప్పుడే వెళ్ళరు, ఈ సటకా తీసుకుని వెళ్ళి తాత్యా దిండు దగ్గర పెట్టండి, ఆయనకు బాగవుతుంది అన్నారు. శిష్యులు అలా చేసిన తర్వాత తాత్యా మహారాజ్ ఆరోగ్యవంతులయ్యారు. ప్రభువు తాత్యా మహారాజుల పెద్ద కొడుకు ఉపనయనం చాలా వైభవంగా చేయించారు. ప్రభు వంశంలో మాణిక్ నగర్లో జరిగే మొదటి వేడుక అవడం వల్ల చాలా ఉత్సాహంతో జరపబడింది. ఆ సమయంలో 5 నుండి 10 మంది పేద పిల్లల ఉపనయనం కూడా చేయబడింది. ఈ సందర్భంగా అన్నదానం దక్షిణ యథాప్రకారం జరిగి 30,000 రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. ఈ సమారంభం జరిగిన కొంతకాలం తర్వాత తాత్యా మహారాజు యొక్క అవతార సమాప్తి సమయం దగ్గరికి వచ్చింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం.